ఆదివారం భారత్ పాకిస్తాన్ మధ్య జరగనున్న హై వోల్టేజ్ మ్యాచ్ కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. ఆసియా కప్ లో భారత్ పాకిస్తాన్ జట్టులో తలపడిన ఈ ఇరు జట్లు మళ్ళీ అంతలోనే ప్రపంచ కప్ లో తలపడబోతున్నాయి. దీంతో ఈ మ్యాచ్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ మ్యాచ్ కోసం పాకిస్తాన్ భారత్ రెండు జట్లు తీవ్రంగా ప్రాక్టీస్ చేస్తున్నాయి. గెలుపే లక్ష్యంగా ఇరు జట్ల ఆటగాళ్లు తీవ్ర కసరత్తులు చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఈ మ్యాచ్ కు ముందు పాకిస్తాన్ జట్టుకు బ్యాడ్ న్యూస్, టీమిండియా అభిమానులకు గుడ్ న్యూస్ అందింది. ముందుగా బ్యాడ్ న్యూస్ విషయానికి వస్తే, ప్రాక్టీస్ సీరియస్ గా చేస్తున్న సమయంలో నవాజ్ కొట్టిన బంతి షాన్ మసూద్ తలను తాకింది. బంతి తగిలిన మరుక్షణమే మసూద్ నేల కొరిగాడు. సుమారుగా అర్ధగంట సేపు నొప్పితో విలవిల్లాడిపోయాడు. నొప్పి తీవ్రంగా ఉండడంతో మసూద్ ను వెంటనే ఆసుపత్రికి తరలించారు. అసలే ఆదివారం భారత్ జట్టుతో కీలక మ్యాచ్. ఇలాంటి సమయంలో అతని తలకు గాయం కావడంతో మసూద్ మొదటి మ్యాచ్ లో భారత్ జట్టుతో బరిలోకి దిగడం అనుమానంగా మారింది. ఒకవేళ గాయం తీవ్రమైనదైతే అతడు ప్రపంచ కప్ నుంచి నిష్క్రమించాల్సిన పరిస్థితి ఏర్పడనుంది. ఇక టీమిండియా అభిమానులకు, అలానే క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్ ఏంటంటే, ఆదివారం మ్యాచ్ కు వర్ష సూచన కొద్దిగా క్రమంగా తగ్గుతున్నట్లు అక్కడి వాతావరణ శాఖ పేర్కొంది. కనీసం 20 నుండి 30 ఓవర్ల మ్యాచ్ జరిగే సూచనలు ఉన్నట్లు తెలుస్తోంది. మరి మ్యాచ్ ఆరంభమయ్యే సమయానికి ఇంకెన్ని మార్పులు, ట్విస్టులు చోటు చేసుకుంటాయో వేచి చూడాలి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.